హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఏపీవివి కింద గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇవి అయితే రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దండి. అలాగే దీంతోపాటు ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది, అది కూడా మనం ఈ వీడియోలో చూసాం. అది వచ్చేసి మిత్ర జాబ్స్ అన్నమాట, ఆరోగ్య మిత్ర జాబ్స్. అవి కూడా నోటిఫికేషన్ ఈ వీడియోలో చూస్తాం. ఈ దీనికి అప్లై చేయడానికి వచ్చేసి లాస్ట్ డేటు 17th ఫిబ్రవరి నుండి 23rd ఫిబ్రవరి లాస్ట్ డేట్ అన్నమాట. అప్లై చేయడానికి బై పర్సన్ అయినా బై రిజిస్టర్డ్ పోస్ట్ అయినా అప్లికేషన్ వేయచ్చు. మీరైతే ఎక్కడ ఇవ్వాలంటే డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసు ప్రకాశం డిస్టిక్లో ఉన్న దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే రేడియోగ్రాఫర్ ఉన్నాయి, థియేటర్ అసిస్టెంట్ 20 ఉన్నాయి, 15,000 శాలరీ. రేడియోగ్రాఫర్ ఒకటి ఉంది, 21,500 శాలరీ. ఈ అవుట్సోర్సింగ్ బేస్ జాబ్స్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ 27 ఉన్నాయి, 15,000 శాలరీ. అవుట్సోర్సింగ్ జాబ్స్ అన్నమాట. ఇవి వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 4 ఉన్నాయి, 15,000 శాలరీ అవుట్సోర్సింగ్ జాబు. కౌన్సిలర్ కూడా 4 ఉన్నాయి, 21,500 శాలరీ అవుట్సోర్సింగ్ జాబు. ఆటోమేటిక్ టెక్నీషియను ఇది వచ్చేసి ఒకటి ఉంది, 18,500 శాలరీ అవుట్సోర్సింగ్ జాబు. బయోమెడికల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి, 52,000 శాలరీ. జనరల్ డ్యూటీ అటెండెన్స్ వచ్చి 38 ఉన్నాయి, 15,000 శాలరీ అవుట్సోర్సింగ్ జాబ్స్. వేకెన్సీస్ అయితే దీనికి ఎక్కువ ఉన్నాయి. ప్లంబర్ 4 ఉన్నాయి, 18,500 శాలరీ. ఎలక్ట్రీషియన్ 4 ఉన్నాయి, 18,500 శాలరీ. ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ మొత్తం 108 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఒకసారి మీరు నీట్గా క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకొని చూడొచ్చు. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి అయితే 10th క్లాస్ క్వాలిఫికేషనే, 27 వేకెన్సీస్కి 15,000 శాలరీ. ల్యాబ్ అటెండెంట్ 10th క్లాస్ ప్లస్ ఏమన్నా సర్టిఫికేట్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసిన ల్యాండ్ ఇంటర్లో ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ చేసిన ఎలిజిబుల్ అన్నమాట. కౌన్సిలర్స్ కూడా వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది 4 ఉన్నాయి. దీనికి బీఏ సోషాలజీ వర్క్ చేసిన వాళ్ళంటూ బీఏ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ ఎనీ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. బీఏలో సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. దానికి కౌన్సిలర్కి శాలరీ అయితే బాగుంది, 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆటోమెట్రిషియన్ కూడా ఇంటర్ ఇచ్చారు. అలాగే బీఎస్సీ ఆడియోలజీలో బీఎస్సీ చేసిన వాళ్ళు, అలాగే ఆర్సీఐలో రిజిస్ట్రేషన్ చేసుకోండి వాళ్ళు అన్ని మెన్షన్ చేశారు. చూడండి ఒకసారి ఈ నోటిఫికేషన్ నీట్గా క్లారిఫైగా. జనరల్ డ్యూటీ అటెండెన్స్ వచ్చి 38 ఉన్నాయి, 10th క్లాస్ క్వాలిఫికేషను, 15,000 శాలరీ అన్నమాట. ప్లంబర్కు 10th ఇచ్చి ఐటీఐ కూడా చేసిన వాళ్ళు అన్నారు. ఎలక్ట్రీషియన్కు సేమ్ అంతే, 10th ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేయాలి. మీకు జాబ్ ఎప్పటికి వస్తుందంటే 15th మార్చ్ లోపల జాబ్ అయితే ఉంటుంది. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అన్ని మెన్షన్ చేశారు. ఏజ్ వచ్చేసి 42, మ్యాక్సిమం 42 ఫర్ ఓసీ. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషను, పిహెచ్ వాళ్ళకు 10 ఇయర్స్ రిలాక్సేషను. ఫీజు వచ్చి ఓసీ వాళ్ళకు 500, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 300. ఇది వచ్చేసి డీడీ చేయాలన్నమాట. ఎవరి పేరు మీద అంటే డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ప్రకాశం డిస్టిక్ పేరు మీద తీసి ఆ డీడీ అటాచ్ చేసి మీ అప్లికేషను సర్టిఫికేట్స్ అటాచ్ చేసి జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మార్క్స్ ఎలా తీసుకుంటారంటే టోటల్ మార్క్స్ను 75 తీసుకుంటారు. మీకు వచ్చింది 100ని 100 to 75 కన్వర్ట్ చేస్తారు. మిగతా 25 మార్క్స్ వచ్చేసి 15 మార్క్స్ ఎక్స్పీరియన్స్కు ఎక్కడైనా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసిన దానికి. అలాగే మీరు క్వాలిఫై అయిన ప్రతి ఇయర్కు 1 మార్క్ అయితే యాడ్ అవుతూ వస్తుంది ఈ జాబ్స్కి అయితే. అలా మీరు ఎన్ని ఇయర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిందో అన్ని ఇయర్స్ ఇప్పుడు 2022 వరకు అన్ని మార్క్స్ అయితే వస్తాయి. మ్యాక్సిమం 10 మార్క్స్ అన్నమాట. ఇది వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట, వేరే ఏం రికమెండేషన్ ఏం లేదు. 100% అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తర్వాత రెగ్యులర్ అవుతాయి. ఇవి వచ్చేసి మీ అప్లికేషను, అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇది ఫిల్అప్ చేసి నోటిఫికేషన్లో ఉంటుంది, ఫిల్అప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు వచ్చిన మార్క్స్ బేస్ మీదే మీకు ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్య మిత్ర జాబ్స్ ఉన్న నోటిఫికేషన్ అది చూద్దాం.
ఈ ఆరోగ్య మిత్ర ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఆరోగ్య మిత్ర జాబ్స్కి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15,000 శాలరీ, అవుట్సోర్సింగ్ జాబ్స్. ఇవి అయితే రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ క్యాస్ట్ వైజ్ డివైడ్ అయ్యాయి, ఏ కాస్ట్కి ఏ పోస్ట్ ఉన్నాయనేది ఇక్కడ ఉన్నది చూడొచ్చు. ఓసీకి జనరల్కి 3, ఓసీ జనరల్ స్పోర్ట్స్కి 1, ఓసీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ 1, బీసీఏ ఉమెన్కి 1, బీసీబీ ఉమెన్ 2, బీసీడీ జనరల్ ఎవరైనా పోటీ పడవచ్చు 1, బీసీఈ జనరల్ ఎవరైనా పోటీ పడవచ్చు 1, ఎస్సీ ఉమెన్ 1, ఎస్సీ జనరల్ 1, మొత్తం 12 అలా డివైడ్ అయినాయి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ లేదా బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ, బీఎస్సీ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, గుడ్ రికార్డ్తో పాస్ ఉండాలి. స్కిల్స్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రీడ్ రైట్, తెలుగు ఇంగ్లీష్ చదవడం రాయడం రావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ ఆఫీసు అంతే. బేసిక్గా ఇంకా సర్జికల్ స్పెషలిస్ట్ అడ్మినిస్ట్రేషన్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఏమన్నా వాళ్ళ లాంగ్వేజ్ అర్థమయ్యేటట్టుకుంటే అది కూడా అడ్వాంటేజ్. ఇక్కడ వచ్చేసి మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చి 65 మార్క్స్ తీసుకుంటారు. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, దీనికి 1:5 రేషియోలో పిలుస్తారన్నమాట. కేటగిరీ వైజ్ 15 మార్క్స్ అయితే ఉన్నాయి. దీనికి ఇంటర్వ్యూకి వచ్చి 1:2 పిలుస్తారు, 30 మార్క్స్ ఇంటర్వ్యూకు. ఇదండి దీనికి 1:2. ఇది ఈ జాబ్కు 500 ఫీజు అయితే ఉంది. ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకు 300, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు. ఇది వచ్చి డీడీ తీయాలి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పేరు మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిల్ చేసిన అప్లికేషన్స్ 23 ఫిబ్రవరి లోపల. ఇక్కడ ఆపోజిట్ ప్రకాశం భవన్ అనమాట, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు. దాని ఆపోజిట్లో ఉన్న ప్రకాశం భవన్ ఆపోజిట్లో ఉన్న ఓల్డ్ డ్రీమ్స్లో ఒంగోలులో ఇవ్వాల్సి ఉంటుంది. హాలిడేస్లో అయితే తీసుకోరన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఇందాక, మీరు ఏమేమి ఇవ్వాలి అనేది అప్లికేషన్తో ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అంతే అండి, ఇందాక మనం చెప్పినట్టు సేమ్ అదే ఏజ్ రిలాక్సేషను అంతే. సేమ్ డీటెయిల్స్ అన్నీ అయితే అదే. ఒకసారి నోటిఫికేషన్ చూడండి, చూసి అయితే అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.